हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रेसिपी एंटे सेमिया पुलाव। इदी पिल्लल कानी पेद्दल कानी एवरैना सरे तिनेसेयोच्चंडी, चाला टेस्टीगा उंटुंदी। अंड ई रेसिपीलो एंटंटे मंची प्रोटीन्स अंड न्यूट्रिएंट्स उंटायन्नमाट। अंड अलाने मनकी पिल्लल कूरगायलु अला तिनारु कदा, सो इला मनं स्नाक्स लागा कावच्चु, ब्रेकफास्ट लागा इला मनं सेमियालो कलिपि इच्चेसामंटे चाला चाला इष्टंगा तिंटारु। मरी ई मंची रेसिपीनी मनं इंट्लोने एला प्रिपेर चेसुकोवालो अंड एम्मीगा टेस्टीगा उंडालंटे एलांटि कोल्तल्नि मनं यूज चेयालो ई रोजु वीडियोलो चूसेद्दां। ముందుగా ఈ సేమియా పులావ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి। నెయ్యి లేదంటే నూనెని కూడా వాడుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సేమియాని వేసుకోవాలి। కేవలం స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయన్నమాట। కాబట్టి లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది। సో ఒక ప్లేట్ లోకి పక్కన తీసేసి పక్కన ఉంచుకోండి। ఇప్పుడు అదే కడాయిని క్లీన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 దాకా బిర్యానీ ఆకుని, 1 ఇంచు దాల్చిన చెక్కని, 1/3 లవంగాల్ని, అలాగే 1/2 స్పూన్ దాకా షాజీరాని వేసుకోవాలి। ఈ హోల్ గరం మసాలా అనేది మన స్పైసీనెస్ కి తగ్గట్టుగా వేసుకోవచ్చుండి। మీ దగ్గర ఇంకా మరాఠీ మొగ్గ అలాగే యాలకులు ఇలా వేసుకోవాలనిపిస్తే గనుక అవి ఉంటే వేసుకోవచ్చు అన్నమాట। సో ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 దాకా ఆనియన్ ని, అంటే మీడియం సైజ్ ఉన్నటువంటి ఆనియన్ ని కట్ చేసి వేసుకోవాలి। అలానే 2 దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలి। 1/2 స్పూన్ దాకా పసుపుని, 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। ఇవి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 దాకా చిన్న సైజ్ ఉన్నటువంటి టమాటాని వేసుకోవాలి। అలాగే 1 దాకా క్యారెట్ ని, 1 చిన్న సైజ్ దాకా పొటాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలానే ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా బటానీని వేసుకోవాలి। ఇది ఎండు బటానీ అండి, నైట్ అంతా సోక్ చేసి ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను అన్నమాట। పచ్చి బటానీ అయితే గనుక డైరెక్ట్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు। వెజిటబుల్స్ మీకు ఇంకా వేరేవి కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు, బీన్స్ అలాగా। ఇవి కొద్దిగా లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్ కి సరిపడా salt ని వేసుకోవాలి। ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి, అంటే 60-70% దాకా వేగిపోవాలన్నమాట। ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్ ని, 1/2 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ని వేసుకోవాలి। అలాగే పుదీనా కొత్తిమీర రెండింటిని కలిపి ఒక పిడికెడ దాకా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। 1 కప్పు సేమియాకి 1/2 కప్పు అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది। మరి ఎక్కువగా వేసుకుంటే గనుక సేమియా మరి ముద్దగా తయారవుతుందన్నమాట। ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి। ఒకవేళ మీరు salt అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా వాటర్ లోనే వేసేసుకుంటే సరిపోతుందన్నమాట। సో ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మూతుంచుకొని 5 టు 6 నిమిషస్ పాటు బాగా ఉడికించుకుంటే ఎంతో పొడి పొడిగా టేస్టీగా అండ్ యమ్మీగా ఉండి సేమియా పులావ్ తయారైపోతుంది। ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, వీడియోస్ కోసం స్పైసీ అండ్ హెల్తీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని టాప్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో। థాంక్యూ।